Hi friends, welcome to Digital Telecotics Photoshop CC ki swagatam. Photoshop manaki open cheyagane dani interface anedi ee vidhanga untundi. Endukante Photoshop ikkada manaki idi Photoshop title bar, ivanni kuda menu bars. మీరు ఫోటోషాప్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మేబీ CS6 నేర్చుకోండి, ఎందుకంటే అడ్వాన్స్డ్గా వచ్చే వెర్షన్స్ అన్నీ కూడా మన వర్క్ని సింప్లిఫై చేస్తుంది. అంటే మనకు ఆ టూల్స్ మీద గ్రిప్ అనేది ఉండదు, ఆ టూల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకి క్లారిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఏది నేర్చుకోవాలి, నాకు బిగినర్స్ అయితే లెర్నర్స్ అయితే నేర్చుకునే వాళ్ళు CS6 నుంచి స్టార్ట్ చేయండి. సిసికి అట్లా అడ్వాన్స్డ్ వెర్షన్కి వెళ్ళే కొంది ఇప్పుడు నా దగ్గర 2020 కూడా ఉంది. 2020లో మనం ఏదైనా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి అంటే ఎంత సింపుల్గా చేంజ్ చేయొచ్చు అనేది మేబీ ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలా సింపుల్గా మనం చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది మనకి రాను ముందు ముందు అంటే వచ్చే వెర్షన్స్ అన్నిటికీ కూడా యూజర్కి చాలా సింపుల్గా ఉండేటట్టు వర్క్ అనేది ఆ అప్లికేషన్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. సో మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా CS6 నుంచి మీరు స్టార్ట్ చేయండి. మనం ఫోటోషాప్ ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి, ఇవన్నీ కూడా ఇది అప్లికేషన్ యొక్క టైటిల్ బార్ పిఎస్. నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పిఎస్ ఫోటోషాప్. పిఎస్ అంటే ఫోటోషాప్. ఫైల్ మెను, ఎడిట్ మెను, ఇమేజ్ మెను, లేయర్, టైపు, సెలెక్టు, ఫిల్టరు, 3D వ్యూ, విండో, హెల్ప్, వీటన్నిటి గురించి మీకు ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి మీరు మేబీ నేర్చుకోగలిగితే అండ్ ఇక్కడ ఉన్న టూల్స్ మీద అన్ని టూల్స్ మీద మీకు గ్రిప్ ఉంటే సింపుల్గా ఫోటోషాప్ అనేది మేబీ ఒక 1 మంత్లో మీరు నేర్చుకోవచ్చు. అంటే మేబీ మీరు ఇందులో ఎక్స్పీరియన్స్డ్ అవటానికి సటన్ టైం పడుతుంది, కానీ మేబీ నేర్చుకోవడానికి 1 మంత్ అయితే ఎన 1 మంత్లో మీకు ఫోటోషాప్ అనేది వచ్చేస్తుంది. దీని యూజర్ మరి వీటి గురించి ఇవన్నీ కూడా మనం మన కోసం వెయిట్ చేస్తున్నాయి, ఏంటి మనం వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే, ఈ టూల్స్ బార్ మనకి ఇక్కడ కొన్ని కొన్ని మానిటర్స్లో రిజల్యూషన్ తక్కువగా ఉన్న మానిటర్స్లో ఇలా సింగిల్ కాలమ్ టూల్స్ బార్ ఉంటే ఇవన్నీ కూడా మీకు కొన్ని కొన్ని కనిపించు. ఇక్కడ మనం ఈ పైన కార్నర్లో 2 డబుల్ యారెడెడ్ బాణం లాగా ఉన్నాయి చూడండి. హ్యాండ్ మన మౌస్ కర్సర్ అక్కడికి వెళ్ళగానే హ్యాండ్ సింబల్ అంటుంది. హ్యాండ్ సింబల్ అని ఉందంటే అది ఫ్లెక్కబుల్ అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే హ్యాండ్ సింబల్ చూడండి, మనం అక్కడ తీసుకెళ్ళగానే మౌస్ కర్సరు హ్యాండ్ సింబల్గా చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాని మీద మనం క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా 2 రోస్గా మనకి ఈ టూల్స్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి ఈ సైడ్ టూల్స్ బాక్స్కి ఆపోజిట్లో ఈ సైడ్ ఇవన్నీ కూడా ప్యానల్స్. ఈ ప్యానల్స్ అన్నీ డాక్ ప్యానల్స్, అంటే మనం జస్ట్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ వర్క్ చేయడానికి ఏ ప్యానల్స్ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఇట్లా మొత్తం అన్ని ప్యానల్స్ మనం దీని సైజు కూడా మనం ఈ కార్నర్లో పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఎంత కావాలి మనకి కంఫర్టబుల్ని బట్టి ఈ ప్యానల్స్ అనేవి మనం మెయిన్గా యూజ్ చేసే ప్యానల్స్ లేయర్స్ మెయిన్ యూజ్ చేసేది లేయర్స్ ఛానల్స్ పాల్స్. అలానే ఇంకొక ప్యానల్ అనేది ఉంది 3D ప్యానల్. ఈ 3D ప్యానల్ కూడా మనం ఇందులో డ్రాక్ చేసి ఇట్లా పెట్టేస్తాం. ఓకే, దీన్ని ఒక సైడ్ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కావాలి అంటే ఏం చేయొచ్చు, జస్ట్ విండో మెనూలోకి వెళ్ళి ఇక్కడ వర్క్ స్పేస్ అని ఉంది. ఈ వర్క్ స్పేస్లో రీసెట్ ఎసెన్షియల్ అని మీరు క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా మనం ఫోటోషాప్
ఫస్ట్ ఎలా అయితే ఓపెన్ చేసామో అలా ఓపెన్ అయిపోయింది. ఓకే, ఈ ప్యానెల్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. మనకు అవసరమైన ప్యానెల్స్ ఈ ఒక్కొక్కటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎట్ ఎ టైం అన్ని ప్యానెల్స్ కావాలన్నా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ప్యానెల్స్ అన్ని ఎక్కడి నుంచి మనం మరి యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ విండో మెనూలో ఇవన్నీ కూడా ప్యానెల్స్. మనకి 3D ప్యానెల్ కావాలంటే 3D ప్యానెల్ అనుకోండి, వచ్చేసిందా 3D ప్యానెల్. అలానే యాక్షన్స్ ఇట్లా ఇక్కడ ఉన్న ప్యానెల్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ అన్నిటి గురించి చూద్దాం. ఇవన్నీ కూడా కలరు హిస్టరీ దగ్గర ఒక 26-27 ప్యానెల్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్యానెల్స్ అనేవి మనం ఇవి వచ్చేసి మనకి వర్క్ స్పేస్ ఎసెన్షియల్ అనేది డిఫాల్ట్ అన్నమాట. 3D మోషన్ ఓన్లీ మనం 3D వర్క్ చేసేటప్పుడు 3D మీద క్లిక్ చేసుకోవచ్చు. మోషన్ అంటే టైమ్ లైన్ మీద మనం వర్క్ చేసేటప్పుడు టైమ్ లైన్. అదే ఏదైనా పెయింటర్ అనుకోండి పెయింటింగ్, ఫోటోగ్రఫీ అనుకోండి మనం ఏదైనా ఫొటోస్ చేంజ్ చేస్తున్నాం అనుకోండి, మోడిఫికేషన్ రీటచింగ్ వర్క్ చేస్తుంటే ఫోటోగ్రఫీ. లేదు ఏదైనా టైప్కి సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ స్పేస్ అనేది మనకి యూజర్ డిఫైన్డ్ వర్క్ స్పేస్ అనేవి ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఈ ప్యానల్ని చూస్తే ఇది సబ్ మెనూ బార్ అంటే మన టూల్స్ యొక్క ఏదైతే క్లిక్ చేస్తామో దాని యొక్క ఆప్షన్స్ వస్తాయి. ఇవి కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే కన్ఫామ్గా మనకి ఆటోమేటిక్గా మీకు 90% ఫోటోషాప్ వచ్చినట్టే. ఓకే, మరి ఇందులో మనం ఒక డాక్యుమెంట్ మరి ఏదైనా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక కొత్త డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అనే దానికి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ మెనూ బార్స్ నుండే మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకటి ఫైల్ మెనూలో ఉన్న ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఒకటి కనపడుతుంది చూడండి, న్యూ దాని మీద క్లిక్ చేయగానే ఇది అండి ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ మనకు ఆ అప్లికేషన్ యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి, డిజిటల్. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మనకి ఈ నంబర్ ఆఫ్ ఫోటో కొన్ని డిఫాల్ట్గా వాళ్ళు ఫిల్మ్ వీడియోకి మొబైల్ డివైసెస్కి వెబ్కి ఫోటోకి ఈ ఫోటో అనగానే ఇక్కడ మనకు చూడండి ల్యాండ్స్కేప్ కొన్ని సైజ్ వస్తాయి, ఇవి ఫోటోకు సంబంధించినవి. అలానే ఇంటర్నేషనల్ పేపర్స్ అంటే A4 A6 A5 ఇవి కొన్ని వస్తే ఇవి ఇంటర్నేషనల్గా యూజ్ చేసాయి. యుఎస్ పేపర్ అంటే ఇక్కడ లెటర్ లీగల్ టాప్ లాయర్ ఇక్కడ ఈ విధంగా మనం ఇవి మనకి పిక్సెల్స్లో ఇవి పిక్సెల్స్ ఇంచెస్ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ మనకి వెబ్లో తీసుకుంటే పిక్సెల్స్, మనం ఏదైనా విజిటింగ్ కార్డ్స్ కానీ బ్రోచర్స్ కానీ ఇలా డిజైన్ చేసేటప్పుడు ఇంచెస్ యూజ్ చేయాలి. ఈ పాయింట్స్ వీటి అన్నిటి గురించి కూడా మనం వన్ బై వన్ చెప్పుకున్నాం. దీని మనం ఫోటోకు సంబంధించిన రెజల్యూషను 300 ఉండాలి, అదే వెబ్కి అయితే 72, RGB కలర్, 8-bit మోడ్, ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా డిఫాల్ట్ వాల్యూస్ అలానే ఉంచండి. మనం ఏమి చేంజ్ చేస్తామంటే మనకు కావాల్సిన పేపర్ అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. మనకు కావాల్సిన పేపర్ ఏదైతే అవసరమో, లేదు మనకి ఇక్కడ ఉన్న ఏం అవసరం లేదు మనకి ఓన్గా కావాలంటే కష్టం, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అలానే ఉందంటే ఇప్పుడు మన నేను ఒక్కసారి దీన్ని ఓకే చేయగానే ఒక కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఇది ఎంత పర్సెంట్లో ఉంది, 16.7% ఉంది ఇక్కడ. RGB 8-bit మనం అప్లికేషన్కి ఈ డాక్యుమెంట్కి ఒక టైటిల్ ఇచ్చాము, అది డిజిటల్. ఈ విధంగా మనం ఒక కొత్త డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. మరి కీబోర్డ్ ద్వారా మనం ఓపెన్ చేసుకోలేమా అంటే కీబోర్డ్ ద్వారా కూడా మనం ఓపెన్ చేయొచ్చు. ఒకటి ఫైల్ మెనూ నుంచి ఓపెన్ చేయొచ్చు, రెండు కీబోర్డ్. కీబోర్డ్లో మనం Ctrl+N అనగానే ఇందాక మనం ఓపెన్ చేసిన విండోనే మళ్ళా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సిన దాని మీద ఏదైతే కావాలో ఇక్కడ మనం కొన్ని మనం
अंत इपड़ा वर्क चुनाव प्रती सारी आक्युमेंट क्रिएटक सारी सेव चेसी इक सेव प्रीसेट डिलीट प्रीसेट वीटी मुं माटाक प्रजेंटे मन मन के सैज कावाल इकड ओके अंत क्युमेंट अने क्रियेट इकड व्यू मेनू मन की चूँ इक फिट आ स्क्रीन अंटे फिट दी सेलैक्टी व्यू मेनू फिट आ स्क्रीन अंटे स्क्रीन की फिट इधी 100% का स्क्रीन की मन की फिट दीन वर्को मन सेव सेवटे एला सेवाली असल टूल गुरी वन बै वन नेक्स्ट वीडियो चूदा थैंक यू।